స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగడం క్యాన్సర్కి కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. Take a break, go sleep. Oh, wait,
मौका मिला फिर भी छोड़ दिया। बेवकूफ, ऐसा दोबारा मेरे सामने मत आना। Namaste, sir. Now you look smart. Morning, sir. Morning. Sir, Mad sir. Morning. చూసి రెండు రోజులైంది, ఎక్కడికి వెళ్ళారు సార్? మన్యంలోకి వెళ్ళాను. తమాషా చేయకండి సార్, కమిషనర్ కోపంగా ఉన్నారు. మీ ఫోన్ ఎప్పుడు ఎంగేజ్ లో ఉంటుంది? ఎంగేజ్? ఓ, లోపలికి వెళ్తే దొరుకుతాయి. ఎవరికి? మీకే. అన్నట్టు ధారావిలో యూసుఫ్ పటేల్ అతని అనుచరుడు, షార్ట్ డెడ్. నిజం చెప్పండి, మీరే కదా సార్? ఎవరితో చెప్పొద్దు, నన్ను కూడా తీసుకెళ్ళిండొచ్చు కదా, నేర్చుకుని ఉండేవాడిని. ఇది ఒకళ్ళు నేర్పిస్తే తెలిసేది కాదు, స్వయంగా నేర్చుకోవాలి. మజిల్స్ పెంచినంత మాత్రాన లాభం లేదు. బెటర్ వెపన్ ఇన్ఛార్జ్ కో బులావ్. అబే, వెపన్ ఇన్ఛార్జ్ ని పిలువు. మే ఐ కమ్ ఇన్ సార్? లోపలికి వచ్చేసావుగా, ఇంకా ఫార్మాలిటీస్ దేనికి? మార్నింగ్ సార్. వేర్ ద హెల్? 24 hours నుంచి నువ్వు ఎక్కడున్నావయ్యా? నాట్ 24 hours సార్, ఎగ్జాక్ట్లీ 37 hours సార్. నీకోసం ట్రై చేసాం, నో రెస్పాన్స్. అండ్ యువర్ మొబైల్ వాజ్ ఆల్వేస్ ఎంగేజ్డ్. కొంచెం అర్జెంట్ కాంతా, ఇ వుడ్ ట్రై యువర్ లిటిల్ రింగ్. సి, ద బడ్జెట్ సెషన్ ఇస్ గోయింగ్ ఆన్. లంచ్ కి ముందే సీఎం టేబుల్ మీద ఉండాలి డీటెయిల్ రిపోర్ట్ ఆన్ ధారావి ఫైల్. జైన్ సాబ్, వాట్ యు సే మేడి? సార్, వన్ సెకండ్ సార్. అచ్చా బేటా, ఏ గన్ లేలో, దో తీన్ పుత్ర మార్తే. జీ సార్. బ్యారల్ క్లీనింగ్. సార్, సో యు డిడ్ ఇట్? యు నో హూ ఇస్ యూసుఫ్ పటేల్? యూసుఫ్ పటేల్ హూస్ క్యాస్? హి ఇస్ నథింగ్ టు మీ. దేశ ద్రోహి అయిన యాంటీ సోషల్ ఎలిమెంట్, దట్స్ ఆల్ ఐ నో. సో 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 వాట్? అయితే మీరు వెతుకుతున్న యూసుఫ్ పటేల్ హీ షాట్ అట్ ధారావి. 2 నెలలుగా వాడి కోసం వెతుకుతూ ఇప్పటికి కూడా గడ్డం చేసుకోమని తిరుగుతున్నాను. గడ్డం గీసి 2 నెలలు కాదు, 2 ఏళ్లే అయింది. ఐ షాట్ హిమ్ విత్ 2 పిల్లెట్స్ డిప్లిమ్ సైనైడ్ టు గివ్ హిమ్ యర్ రాయల్ డెత్. కానీ ప్రూఫ్ లేకుండా పోయింది. ఓకే సార్, ఐఎమ్ లివింగ్. నేను వెళ్ళి స్నానం చేయాలి. నైట్ అంతా టైర్డ్ అయినందుకు మార్నింగ్ వెళ్ళి నిద్రపోవాలి. సార్, మీరు ఎప్పుడు పిచ్చినా సరే ఐఎమ్ అట్ యువర్ సర్వీస్. సో డియర్ ఫ్రెండ్స్, మన స్కూల్ స్టూడెంట్ అయిన శాలిని ప్రైజ్ గెలిచినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పోలవరం ప్రాజెక్టు పనుల నిమిత్తం నేను అక్కడికి వెళ్ళాలి. మన ప్రీతమ ముఖ్యమంత్రి కూడా అక్కడికి వస్తున్నారు. ఆ కార్యక్రమానికి అర్జెంటుగా వెళ్ళాలి. అందువల్ల నేను బయలుదేరుతున్నాను. శాలిని, ఇకపై అన్ని టెస్టుల్లోనూ విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంటాను. గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ మహమ్మద్ రియాజ్ గారి చేతుల మీదుగా బహుమతిని అందుకోవాల్సిందిగా శాలిని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.
ఈ టూరిస్టులు చాలా తెలివైన వాళ్ళలా ఉన్నారా? ఏమైంది? డాలర్లు పౌండ్లు వెయ్యక్కర్లేదు, 10 రూపాయలు ఇస్తే బాగుంటుంది కదా. అలాగా దరిద్రపు కొట్టోళ్ళు. టూరిస్టులు ఎక్కువ వేయలేదని బాధపడదురా, వాళ్ళకో తెలుసు మన కుబేర్లు ఉన్నారని. త్వరగా లెక్క పెట్టండి, టైం అవుతుంది, నేను వెళ్ళాలి. కలెక్షన్ అయిందిరా? ఓ 2000 వచ్చుంటారా? నువ్వు పని చేయి, 500 తనకి ఇవ్వు, లెక్కలు తర్వాత చూసుకోవచ్చు. అమ్మాయికి జలుబు చేస్తుంది, నా రూమ్ కి రమ్మని చెప్పు, డ్రెస్ మారుస్తా, త్వరగా రమ్మని చెప్పరా. బండి ఎక్కండ్రా. వద్దు సార్, మాకు బండి ఉంది. ఎక్కండ్రా. సరే సార్. ఏమిటి, ఏమైందిరా? ఆటబాటలతో డాలర్లు సంపాదించాలని ప్లాన్ వేశారు, గొడవలు పడుతున్నారు. అంతేకాకుండా బయట రౌడీజం చేస్తున్నారు. ఇవన్నీ నీకు తెలీదు? ఇదే నాతో పెట్టుకుని ఉంటే వీళ్ళ తోలు ఒలిచేసేవాణ్ణి. నిజంగా మేమేం చేయలేదు, వాళ్లే గొడవకొచ్చారు, ఆ అమ్మాయి మీద బీరు పోశారు. చాలే, లోపలికెళ్ళు. వీళ్ళేమైనా గొడవ పడ్డారా? ఊరికే బెదిరించానే, నువ్వు వదిలే. నిజానికి మిగతా వాళ్ళదే తప్పు. ఆ అసరే శాలిని ఎక్కడ? తను లోపల చదువుకుంటోంది. సరే, నేను బయలుదేరుతాను. అలాగే. మజిల్ పట్టేసినట్టుందిరా అమ్మా. మా మీద నీకు నమ్మకం లేదా? మేము ఎప్పుడన్నా గొడవలకి వెళ్ళామా? ఇంతవరకు నమ్మకం ఉంది, ఇక మీదే. సరే వదిలే అమ్మా, పోలీస్ మావయ్య గురించి నీకు తెలుసు కదా, అన్నట్టు మన చెల్లె ఎక్కడుంది? చెల్లెలకు అవార్డు వస్తే మీరు చూస్తే తన్నుకుంటున్నారు. ఈ అన్నయ్యలు మీకు అసలు చూపించకూడదు అనుకున్నాను. టంటడాయ్. ఓ అదా, అది మహా అయితే 4 డాలర్లు ఉంటుంది, దానికన్నా విలువైంది తీసుకొచ్చాను. టంటడాయ్. హాయ్ మొబైల్. థాంక్స్ రా అన్నయ్య, థాంక్ యూ సో మచ్. ఓహో, అయితే ఆ రౌడీల దగ్గర నుంచి నువ్వు దీన్ని కొట్టేశావు అన్నమాట. కెమెరా క్లారిటీ సూపర్. నువ్వెందుకు దాని మొబైల్ ఇచ్చావు? చదువుకున్న పిల్లకెందుకు మొబైల్ ఫోన్? చాలేరా, ఇంకేం చదువుద్ది ఇది? అదే కదా, తనకు మొబైల్ కావాలంటే నేను కొని పెట్టలేనా ఏంటి? తనేమైనా నీకు మాత్రమే చెల్లెలరా? నేను పిచ్చోడిని, నేను అనాథని కదా. అయ్యో, మొదలు పెట్టేశాడు సెంటిమెంట్ లో. సరే గానీ పదండి, వెళ్దాం నాగర్కోయిల్కి, బండి తీసుకెళ్ళాలి. రండి, వెళ్ళొస్తాం అమ్మా. బ్యూటిఫుల్, కొత్త ఫోన్ లా ఉంది చూడని. నువ్వేంటి చూసేది, నన్ను చూడనివ్వు. రే షాలిని న్యూ ఫోన్ తీసుకుంది, త్వరగా రా. ఏంటిది? ఆండ్రాయిడ్ ఫోన్. మనో నే కొనిచ్చిందా? వాడు నాకెందుకు కొనిస్తాడు? అయ్యో, నువ్వు భలే అదృష్టవంతురాలివే, మా తాతయ్య ఎన్నిసార్లు అడిగినా కొనివ్వలేదు. సేమ్ సిట్యుయేషనే మా ఇంట్లో. ఆ డానీ గాడు వస్తున్నాడు, ఫోన్ దాచే. ఓ, కొత్త ఫోనా? అవును, కొత్త ఫోనే, నీకెందుకు? నువ్వు ఉండవే. ఎందుకే వాడికి ఫోన్ ఇచ్చావు, తీసుకో. నాకు ఇలాంటి చీప్ ఫోన్స్ అవసరం లేదు, నా దగ్గర ఒరిజినల్ బ్లాక్బెర్రీ ఉంది. మహో, నీ ఫోన్ బ్లాక్బెర్రీయా? పోరా, మనం వెళ్దాం. క్రిస్టియన్న, ఓ అమ్మాయి నంబర్ పట్టాను, నోట్ చేసుకో. 9495358955. నాతో 10th చదువుతుంది. ఆ తర్వాత పోయినసారి ఫోన్ ఇచ్చి తప్పించుకున్నాం, ఈసారి డబ్బులు ఇస్తావు కదూ. ఇక ఫోన్లో ప్రేమించేసేయ్. హలో మమ్మీ, వాట్స్ ద టైమ్ నౌ? ఎంతసేపు నేను ఇక్కడ వెయిట్ చేయాలి? సారీ రా, దిస్ ఇస్ టూ మచ్. మమ్మీ ఇస్ ఆన్ ది వే, హార్డ్లీ 10 మినిట్స్. సారీ.
సజీ ఐమ్ బిజీ రైట్ నౌ అమ్మాయిని స్కూల్ నుంచి తీసుకురావాలి ఐల్ కాల్ యూ బ్యాక్ ఓకే సారీ దిస్ ఇస్ టూ మచ్ వాట్ హ్యాపెండ్ ఎందుకలే లాస్ట్ మినిట్ అసైన్మెంట్స్ ఇస్తున్నారు నేను 5 o'clock వెళ్ళాలి దాట్స్ ఆల్ లిజన్ ఆర్తి ఇది గవర్నమెంట్ ఆఫీస్ కాదు ఇక్కడ కస్టమర్లే కింగ్ సర్లే ఆర్తి కూర్చో వాట్స్ యువర్ ప్రాబ్లం మ్యాన్ ఆర్తి యు ఆర్ లుకింగ్ సో నైస్ ఎస్ నాకు తెలుసు మీరు నా మీద చూపించే ఈ సో కాల్ సింపతి మీ భార్య మీద చూపిస్తే బాగుంటుందేమో దట్స్ ఆర్తి ఈ బోల్డ్నెస్ నాకు నచ్చింది ఏమిటో ఐఎమ్ గోయింగ్ హలో నేను బయలుదేరుతున్నాను అవును నాకు తెలియకడుగుతున్నాను నేను నిన్ను ఎంత ఇన్సల్ట్ చేసినా నీకు సిగ్గు అనిపించడం లేదా సిగ్గు అది ఎక్కడ ఉంది ఆర్తి లేని ఆఫీసు దేవుళ్ళు లేని గుళ్ళు లాంటిది వెయిట్ చేస్తా చకోర పక్షిల అబ్బో ఏడ్చావులే लड़की को किसी ने देखा है क्या? पता नहीं सर। है लड़की बोल। नहीं सर। अबे बोल। अरे साहब साहब वो तो देखने में मर्द है मगर नामर्द है हम नामर्द आपको मर्द वाली काम करके दिखाएंगे अब पूछिए ना साहब ये देख इसे ध्यान से देख इस लड़की को तुमने कहीं देखा है क्या बोल ठीक से देख ये तो पता नहीं मगर चंद्रा जी जानते होंगे आओ दिखाता हूँ आओ ना चंद्रा जी कहाँ है चुप बे चतुरा कुड़का नहीं चाचा जी नहीं कम ऑन बेबी मनम खुशीगा आडुकुंदाम कम ऑन ट्रा बेटी ट्रा रावे ना चिलका ఒక ఆట ఆడుకుందాం ఎంత ముద్దొస్తున్నావు బేబీ నేను గుట్టు కట్టుకుంటాను ఆడుకుందాం దొంగ ఆట ఆడుకుందాం బేబీ बेबी आओ एक्कड़ के लो बेबी एक्कड़ के लो बेबी आओ रा 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 आ नमस्ते मेडी साहब आइए ये लड़की को
देखा है? नहीं मालूम। तेलीदा? तेलीदु। कनिपिंचिन पोलीसुल कल्ला समाधानं चेप्पे रोजुलु पोयिनी। दयचेसि नन्नु अडगोद्दु। नाकु तेलीदु। तेलिसिना कूडा नेनु चेप्पनु। नुव्वु चेप्तावु। नुव्वु चेप्तावु। एय्, विनु तीसुकोनि गाडिलो वेंट्रा। आगंडि। चंद्रजी कायस कन्नक फोन चेसि चेप्पिना। कायस। कायस कन्ना। ఈ పేరు విని చాలా రోజులైంది. టోనీ చెక్ ఇట్ అవుట్ సర్. ఫుల్ డీటెయిల్స్ తీసుకో. రిలాక్స్ మాడి సాబ్, రిలాక్స్. మీరు ఎదుగుతున్న పిల్ల ఒకవేళ కయాస్ గారి చేతికి చిక్కతానికి వెళ్తుందేమో. షట్ అప్ యు. ఫోన్ తీవయ్య, తీవయ్య మాడి. మాట్లాడండి మాడి సాబ్. बेटे आंख बंद करो. ई ताताय तो दागुड़ मोतलाडिस्ता. मुसलन कुड़क एंत पगरो. इका तेनिकी पनिकी रावरा. सालू कुछ जानता है क्या? तनु तनु पापले उठा डू. Mad Maddy, you heard about Mad Maddy? The police, that's me. I kill people. Do you know this girl? You know this girl? I kill people. You know this girl? You know her? Hey, you are Andhra girl, huh? You are Telugu. Chappave, yamma ekkada unde? You know this girl? Telledu.
మర్యాదగా చెప్పు, నీ అమ్మ ఎక్కడుంది? కమ్ ఆన్ టెల్ మీ యు నో దిస్ గర్ల్. హ్ యు నో దిస్ గర్ల్. నీ అబ్బ टॉयलेट इज क्लोज. क्यों, क्या हुआ? बॉय काम कर रहे, चल निकल. अबे निकलना. व्हाट हैपेंड टू हर? व्हाट हैपेंड टू हर? चुपो चुपो चुपो. ये पिल्ले ने मैं नेल रोज लगा फॉलो होते ने तने टारगेट चेसा. ओके ये रोज आप पिल्ले ने किडनैप चेसी मैं साहक की आप बच्चे पैसो. साहक हु इज ही? ये वाले साहक. कम ऑन प्लीज. कायस कान्यो का मनुष्य. कायस कन्ना. हु इज ही? तने ने चोले तो बिना नंते. Now where is she? Amma ikkada. Where is she? Please, please, please. She might be taken into somewhere in south. South. South le ikkada. Kakinada. Kakinada. Okay. Where in Kakinada? How? Ela theesukellaru? Huh? Container. Container lona. How? The girls were transported in sophisticated containers. Sophisticated containers. I don't know anything else, please. Tony, sir, I can spell a long journey. I need a car. Naku manchi car kavali. Back, borrow, or steal. I don't care. I'm going now. Nu cheppindi abaddham ayyindo puvulo kaachesta. I will come back and I will kill you. తీరిగ్గా కూర్చొని టీవీ చూస్తున్నావా? సంధ్యా సమయం అయింది, దీపాలు పెట్టొచ్చు కదా. టీవీలో సినిమా పాటలు వినే కంటే దేవుడి పాటలు హాయిగా పాడుకోవచ్చు కదా. ఏమే, ఇలాంటి కుర్త దుస్తులు వేసుకోవద్దని ఎన్నో సార్లు చెప్పాను. ఇంట్లోనేగా ఉన్నాను. ఆ పిల్లలు ఎదిగే కొద్దీ ఎంతో అణకువగా ఉండాలి. దీపం దీపం దీపం. శ్రీకృష్ణ పరమాత్మ మా మనవరాల్ని చల్లగా చూడు తండ్రి. దీపం కృష్ణ రామ 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 పాహిమా కృష్ణ 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 కృష్ణ. కాస్త పెద్దగా చెప్పమ్మా, రాముడో కృష్ణుడో ఏమంటున్నావో అర్థం కావడం లేదు. రామ 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 పాహిమా రామ రామ పాహిమా. హలో ఆ శాలు, ఈ టైం లో ఫోన్ చేసావ్? అదే, వాడు అప్పుడప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండవే, ఫోన్ ఎవరు చేశారో కనుక్కుందాం. వాడు ఫోన్ చేసినప్పుడల్లా భయంగా ఉంది అక్క. నా నంబర్ ఎలా తెలిసిందో నాకు అర్థం కావట్లేదు. ఇది వాడి పని,
డానీ. ఇక చాలే ఆపమ ఫోన్ లో మాట్లాడు. తాతే పిలుస్తున్నాడే. రేపు ప్రొద్దుట అన్ని విషయాలు మాట్లాడుకుందాం. బై. గుడ్ నైట్. చూస్తే టీవీ లేకపోతే ఫోన్. ఇంకా నువ్వు ఎప్పుడు చదువుకుంటావే మనవరాలా? ఏంటి తాత మనవరాలు గొడవ పడుతున్నారు? ఆ అమ్మాయికి ఎదురు చెప్పకపోతే తాత మంచోడు లేదంటే దుర్మార్గుడు అంతే కదా. అలాంటిది ఏమీ లేదు. వీళ్ళకి మీరంటే చాలా అభిమానం అంతే కదరా నాన్న. ఈ కాలం పిల్లలకి మాలాంటి ముసలోళ్ల మాటలు పడవులే, పైగా భారం అనుకుంటారు. అది మీ భ్రమ మాత్రమేనండి. అది కాదురా, మనవడు మనవరాలి అభిప్రాయాన్ని బాగా తెలుసుకుని వాళ్ళకి ఏది మంచో చెడో చెప్పి తీర్చిదిద్దాల్సిన బాధ్యత నా పైనుంది. ఈ విషయం ఎవరికి తెలియ చెప్పండి. సరే పదండి, నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను. మీరిద్దరూ బాగా చదువుకోండి, వెళ్ళండి. ఏడుకొండలవాడ వెంకటరమణ. నాకు చాలా భయంగా ఉంది. నువ్వే కదా నంబర్ ఇచ్చావు. నేను ఇవ్వలేదు, మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. త్వరగా పిక్ చేయి. ఏ శాలు వద్దే. సరే ఫోన్ తీ, ఎవరో తెరిస్తే ప్రాబ్లం తీరుతుందిగా. హలో, నీకు ఇప్పుడేం కావాలి? స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. నా పేరు వరుణ్. స్ట్రైట్ గా విషయం ఏంటో చెప్తా. నాకు షాల్ని కాదు, షాలు అంటే చాలా ఇష్టం. స్టూపిడ్, మళ్ళీ ఫోన్ చేస్తే అనేది చెప్తా. ఓకే ఓకే, నేను ఇక మీదట కాల్ చేయనిలే. చాలా ఏం చెప్పాడు? స్పీకర్లో వినలేదా హీ లవ్స్ మీ అని? స్టూడెంట్స్ ఇక్కడేం చేస్తున్నారు? టైం అయింది కదా, త్వరగా వెళ్ళండి, వెళ్ళండి, హరి అప్. మీకు నా బాధ అర్థం కాదు. నేను తన అమ్మని. ఇంకా చెప్పాలంటే ఐ డోంట్ వాంట్ ఎనీ వన్ సింపతి. ఐ వాంట్ మై డాటర్ బ్యాక్. ఏంటండి చెప్పా పెట్టకుండా వచ్చారు? ఒక అఫీషియల్ విజిట్. అమ్మ ఇక్కడ డాక్టర్ గారు వచ్చారు, చెకప్ చేస్తున్నారు. ఏమైంది? ఏం లేదండి, మామూలు చెకప్పే. ప్రెషర్ ఎలాగుందో చూస్తారు, స్టెతోస్కోప్ పట్టుకుని గుండె ఆడుతుందో లేదో చూస్తారు అంతే. ఆ తర్వాత కాఫీ తాగి వెళ్ళిపోతారు. వెళ్తూ వెళ్తూ 500 పుచ్చుకొని వెళ్తారు అంతే. మాధవన్న ఎంత కాలం అయింది నిన్ను చూసి. అమ్మకి నార్మల్, ఎవ్రీథింగ్ నార్మల్, కానీ కేళ్ల నొప్పులు. వయసు అయిపోతుంది కదా. అదే, ఇక అమ్మ ఇక్కడ ఒంటరిగా ఉండడం మంచిది కాదు. చెప్పాలంటే కొన్ని కారణాలున్నాయి. అదే ఉద్యోగం, పిల్లల చదువు, ఇవన్నీ మార్చుకోమని చెప్పడం లేదు. యునో షీఈస్ డెవలపింగ్ ఏ కైండ్ ఆఫ్ డిప్రెషన్, కైండ్ ఆఫ్ లోన్లీనెస్. ఎవరూ లేకుండా ఒంటరిగా. ఒరే నాయనా, వచ్చేసావా? ఎన్నాళ్ళ ఇందిరా నిన్ను చూసి. ఎలా ఉన్నావు నాయనా? నీ గురించి చెప్తున్నాను మీ అబ్బాయికి. ఇదిగో డాక్టర్, తనని చూసావు కదా, కాఫీ కూడా తాగావుగా, ఇక బయలుదేరండి. ఇప్పుడు తల్లి కొడుకులు ఒకటైపోయారు, నేను బయట వెళ్ళి అయిపోయాను. సరే వస్తాను. ఏంట్రా నిలబడ్డావు, లోపలికి పద. నా గురించి దిగులు పడొద్దు. అవును, ఏమిటి హఠాత్తుగా వచ్చావు? నేను ఒక కేసు విచారణ కోసం వచ్చానమ్మా. అడగడం మర్చిపోయాను, ఇంట్లో అందరూ బాగున్నారా నాయన? వాళ్ళంతా బాగానే ఉన్నారు. ఒక నిమిషమ్మా. హలో సైబర్ సెల్, నేను డీసీపీ మాధవ ఫ్రమ్ ముంబై పోలీస్. ఏసీపీ నందకుమార్ గారు వస్తే నేను మా ఊరికి వచ్చానని చెప్పండి. ఒరే ఆ ఫోన్ లైవ్, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, అన్నం తిని తీరిగా మాట్లాడొచ్చు. ఆ ఫోన్ లైవ్. అయ్యో ఏం పిల్లోడో ఏంటో. మీ బాలచంద్ర మామయ్య ఒక్కోసారి టెంపర్ లో జూనియర్ ఎన్టీఆర్ లా ఉంటాడు. ఇలా చూడు, దొంగల్ని చూస్తే పోలీసులు ఇట్టే పట్టేస్తారు. అలాంటి వాడంటే మామయ్యకి చాలా ఇష్టం. ఏమంటావరా? ఫోన్ వచ్చినప్పుడు ఎందుకు తను సెపరేట్ గా వెళ్ళిపోతుంది? ఫ్రెండ్స్ అయి ఉంటారా, చిన్నపిల్ల కదా. చిన్నపిల్ల దీనికంతటికి నువ్వేరా కారణం? చాలా మనకింకే వద్దు. ఒరే ఆగరా, ఊరికనేలే. పీకల దాకా తిండి, ఇప్పుడు వద్దని వెళ్ళిపోతున్నాడు. ఈ మళ్ళీ ఫోన్ చేశాడే, బీటెక్ థర్డ్ సెమిస్టర్ చదువుతున్నాడంట. నన్ను చూడాలని ఒకటే గోళ.
ఏమే ఒకసారి చూస్తే కొంపే మునగదులే. నువ్వు వెళ్ళవే, నిన్నే కొరికి తినేసేయడ్లే. ఏమే నీకేమైనా పిచ్చా? చాలు, మేం బయలుదేరుతాం. బాయ్. నేను తర్వాత చేస్తాను. ఎవరే ఫోన్లో? అంజలి. అంజల, వెళ్ళి చదువుకో. ఒరే, ఏమైందిరా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఏదో ఆలోచిస్తున్నావు. ఏం లేదమ్మా. ఎందుకురా ఇంకా అక్కడికి ఇక్కడికి తిరుగుతావు? హాయిగా ఇక్కడికే వచ్చి నా కళ్ళ ముందు ఉండొచ్చుగా. ఒరే, ఇలా అంటున్నందుకు నువ్వు బాధపడకు నాయన. పొద్దున్నే వెళ్ళాలన్నావు కదా, ఇక హాయిగా నిద్రపోనన్నా. ఇదిగో వస్తున్నానన్నయ్యా. ఇదిగో అమ్మాయి, టిఫిన్ బాక్స్ తీసుకో. నువ్వెందుకు ఫోన్ కట్ చేసావు? అది అంజలి, బస్టాప్ లో ఉన్నానని ఫోన్ చేసింది. సరే పో నువ్వు. ఈ పిల్లకి ఏమైంది? అంజలి అయినా గింజలైనా నీ ఫోన్ బిల్ ఎక్కువ అయ్యేలా ఉంది. పరీక్షల్లో నీకు 0 మార్కులు వచ్చేలా ఉన్నాయి. అలా ఏం జరగదులేనయ్యా. శాలిని వచ్చింది. ఇక నువ్వు మొబైల్ తో ఆడుకోవడం కాస్త ఆపు. సరే అనయ్యా. అసలు ఏమైంది? వాడితో ఒకటే టెన్షన్, సూసైడ్ చేసుకుంటాను అంటున్నాడు. అమ్మయ్య, ప్రాబ్లం సాల్వ్ అయింది. వెళ్ళి చూసిద్దామా? వద్దొద్దు, చూడటానికి వెళ్ళొద్దు. వెళ్దావే, ఇది ఒట్టి పెరికి మోహంది. వరుణేనా? నువ్వు ఫోన్ తీ, ఫోన్ తీ. ఎక్కడికి రమ్మంటాడో అడుగు. ఏదో ఒకటి అడగవే. హలో శాలిని, ప్లీజ్ ఫోన్ కట్ చేయొద్దు. ఇవాళ మనం మీట్ అవుదాం. నిన్ను చూడాలి, నీతో మాట్లాడాలి, అది చాలు. రానని మాత్రం చెప్పొద్దు ప్లీజ్. ఓకే, నేను ఎక్కడికి రావాలి? హాయ్ శాలిని. ఏమైంది? నాకు ఫోన్లు చేసేది నువ్వేనా? నేనే. నేను ఒకటి చెప్పాలనే వచ్చాను. ఏంటో చెప్పు. నువ్వేం చెప్పినా నేను వింటా. నాకు లవ్ చేయడానికి, ఎస్ఎంఎస్లు ఇవ్వడానికి టైం లేదు. అందుకని ఇంకా నన్ను డిస్టర్బ్ చేయొద్దు. మరి మళ్ళీ ఫోన్ చేస్తే అన్నయ్యతో చెప్పేస్తా. అన్నయ్యకి తెలిస్తే నిన్ను ఎరగొడతాడు. అదేం నా ప్రాబ్లం కాదు, నా మొబైల్ తీసేసుకుంటాడు అందుకే. నీ స్వభావం చూసి నేను ఫ్లాట్ అయ్యాను. సరే, నేను ఇంకా డిస్టర్బ్ చేయను. నువ్వంటే ఇష్టం, అందుకనే నేను ఇబ్బంది పెట్టను. ఒకవేళ నీ మనసు మారితే గనక ఫోన్ చేయి. అదంతా ఏం చేయను, నేను వెళ్తున్నా. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఒక్క కాఫీ? వద్దు, నేను ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి. ఓకే, ఐల్ డ్రాప్ యూ. బైక్ లో వెళ్తే ఎవరైనా చూస్తారు, అదంతా వద్దు ప్లీజ్. ఎవరు చెప్పారు నేను బైక్ లో వచ్చానని? నా కారు ఉంది, వెనక్కి కూర్చుంటే చాలు. ఇదే ఆఖరి మీటింగ్ కదా, నేను ఎట్టి పరిస్థితుల్లో నిన్ను ఇబ్బంది పెట్టను ప్లీజ్. ఓకే, కానీ నేను వెనకే కూర్చుంటాను. ఓకే, కమ్ ఆన్, కమ్. మీరు చెప్పినట్టే కారెక్కించాను.
అందర్నీ సాతాన్ పట్టి సెల్వం గారికి అప్పగించండి. ఆ ముంబై పిల్ల మాత్రం ఐ వాంట్ హియర్. ఫోటో ఆ వర్జినిటీ సర్టిఫికెట్ పంపించడం మర్చిపోవద్దు. అలాగే బాయ్. తల్లోడు వెయిట్ చేస్తున్నాడు. Hello. Long time no seeing here. Long time. Don't get hidden. I'm eager to see the girl. Ooh. Okay, baby. How is she? Nice. Thank you, Kaishji. Virginity certificate? Yeah, perfect. నా బంగారు తల్లి ఎక్కడుందో ఏంటో. ఏం జరగదులేమ్మా, తను తిరిగి వస్తుంది. సావిత్రి గారు, మీరు ధైర్యంగా ఉండాలి. మేము ఉన్నాం కదా. ఎన్ని కష్టాలు పడుతోందో. మనం వచ్చినట్టున్నాడు. చూస్తాను. ఏమైంది? పొద్దున స్కూల్కు రాలేదంట. నేను బస్టాప్లో వదిలి వెళ్ళిన తర్వాత హైవేలో ఉన్న రెస్టారెంట్లో వరుణ్ అనే వ్యక్తిని కలవడానికి వెళ్ళిందంట. తర్వాత ఐస్ క్రీమ్ పార్లర్కు చాలా మంది వచ్చి వెళ్తుంటారు. అమ్మాయిని ఎవరూ గమనించలేదు. షాలుకు అప్పుడప్పుడు ఫోన్ కాల్స్ వస్తుండేవని దేవి నాకు చెప్పింది. అయితే అంజలి చెప్పింది నిజమే. వాడికి వార్నింగ్ ఇవ్వడానికి ఒక్కతే వెళ్ళుంటుంది. షాలుకి అతనికి సంబంధం లేకపోతే షాలు నెంబర్ అతనికి ఎలా తెలిసింది? తన స్కూల్లో చదువుకునే స్టూడెంటే తన నంబర్ తీసుకుని వాడికిచ్చాడట. అతనెవరు? అతని పేరు డానీ. పులొచ్చినట్టుగా తెలిసింది నువ్వు వట్టి పులువి కాదుగా, పోలీస్ పులువి. బండకరా, చాలా రోజులు కలిసాం. మహాభాగ్యం. మహారాష్ట్ర పోలీసులు పొలిటికల్ టైకూన్స్ ని తట్టుకోలేకపోయావు, అందుకనే ఆంధ్రాకి తిరిగి వచ్చావు. మెయిల్ అందిందా లేదా? అందింది. అందులేముంది? మెయిల్ ప్రకారం ఒక విషయం తెలిసింది. డిఫెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్ ప్రకారం ఇదంతా సెక్స్ మాఫియా పనేనని అర్థమైంది. కాకినాడ, ధనుష్కోటి, తూత్తుకుడి. ఎగ్జాక్ట్లీ. ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్ ఆ అమ్మాయిల్ని తీసుకెళ్లే విధానం, స్పెషల్గా బిల్డ్ చేసిన కంటైనర్స్లు. ఆ విషయం నాకు ముంబైలో ఉన్నప్పుడే తెలిసింది. ఎనీథింగ్ ఎల్స్? ఇక్కడ చెక్ పోస్ట్ లో బందోబస్తు ఎక్కువగా ఉండడం వల్ల ఈ సైడ్ రావడానికి అవకాశం లేదు. చెంగోటియన్ ద్వారా తూత్తుకూడికి వచ్చే అవకాశం ఉంది. తెనకాసి పక్కన సాతానుపట్టి అనే గ్రామం ఉంది. అక్కడ కాలభైరవుని గుడి ఉంది. ఆడపిల్లల్ని దేవదాసీలుగా మార్చి ఆ పైన వేశ్యలుగా మార్చే సంప్రదాయం అక్కడుంది. దాని వెనుకే ఈ ముఠాలన్నీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎక్స్ప్లోయిటింగ్ ద రిలీజియస్ సెంటిమెంట్స్, దాంట్లో ఏం డౌట్ లేదులే. ఓకే, థ్యాంక్ యూ. నేను బయలుదేరతాను. ఫోన్ చేయి. అయితే లా అండ్ ఆర్డర్ ఐజీని కాంటాక్ట్ చేయి. ఎందుకు? ప్రోటోకాల్? ఎందుకో చెప్పలేను, జస్ట్ మీటింగ్. ఓకే, థ్యాంక్ యూ. చెప్పరా, ఎవరికి నువ్వు నెంబర్ పంపించావు? క్రిస్టియాన్నకి, క్రిస్టఫర్. నీకేంటి లాభం? కొన్నిసార్లు 500, కొన్నిసార్లు 1000,
నువ్వు చెప్పే ఆ క్రిస్టీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? నాకు తెలియదు సార్. రేయ్ చెప్పరా, చెప్పు చావరా. నాకు తెలియదమ్మా. ఆగండి, మీరు అతను కొట్టడానికి వీల్లేదు, ఇది పోలీస్ స్టేషన్. సత్యప్రమాణకంగా మాకేమీ తెలియదండి. తెలుసుకోవాలి, పొద్దున్నే స్కూల్కి పిల్లల్ని పంపించేసి డబ్బు కోసం పరుగులు తీసే ప్రతి తల్లి తండ్రి తెలుసుకోవాల్సిందే. వాళ్ళెక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి, లేదంటే ఈ విధంగా పోలీస్ స్టేషన్కి వచ్చి చేతులు కట్టుకుని నిలబడక తప్పదు. ఇప్పుడు చెప్పరా, తను ఎక్కడుంటాడు? క్రిస్టియన్న ఫోన్ నంబర్ మట్టుకే ఉంది, నంబర్ ఇచ్చినప్పుడు డబ్బులు అకౌంట్లోకి వస్తాయి. అతను ఎప్పుడూ చూడలేదు. సరే, వాడి కాల్ చేయి. చూసారా మీ వాడి ఫోన్ని? 25,000-30,000 రూపాయల విలువ గల ఫోన్ని వాడుతున్నప్పుడు ఎప్పుడైనా ఒక్కసారైనా మీరు అడగాలి ఎక్కడిదిరా డబ్బు అని. రింగ్ పోలేదు సార్. సరే, ఆ నెంబర్ చెప్పు. 9961100221. ముంబై నుంచి ఆంధ్రాకి అమ్మాయిల్ని సరఫరా చేస్తున్నారు. హూ టోల్డ్ దిస్ రబ్బిష్? ట్రూత్ ఈజ్ స్ట్రేన్ ఇన్ ద ఫిక్షన్. నమ్మకం ఉండాలి సార్. ఢిల్లీ, ముంబై, కాశ్మీర్లో ఉగ్రవాదం విజృంభించినప్పుడు అక్కడి ప్రభుత్వాలు పోలీసుల్ని ఎక్కువ బలగాల్ని మోహరించాయి. అక్కడ తమ కార్యకలాపాలకి భద్రత లేని కారణంగా తీవ్రవాదులు, స్మగ్లర్స్, సెక్స్ మాఫియా మొత్తం కలిపి ఇక్కడికి స్థావరాన్ని మార్చుకున్నాయి. పత్రికల్లో, వార్తలు, ఛానల్స్ లో న్యూస్ చెప్తే సరిపోదు. దేర్ ఈజ్ నో సాలిడ్ ప్రూఫ్. ఐఎమ్ సారీ సార్. నేషనల్ గా, ఇంటర్నేషనల్ గా ఈ విషయం ప్రతి ఒక్కరికి, ప్రతి సామాన్యుడికి తెలిసిందే. ఏమండి, లంచ్ కి మటనా చికెనా? మటన్ వద్దు, చికెన్ వద్దు, రొయ్యల వేపుడు చెయ్యి. ఏమంటున్నారు సార్? మీ ముందున్న కంప్యూటర్ను ఓపెన్ చేసి చూస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ నుంచి 600 మంది ఆడవాళ్లు మిస్ అవుతున్నారనే కేసులు నమోదవుతున్నాయి. ఇకనైనా వీటి మీద మనం దృష్టి మరల్చకపోతే ఆడవాళ్ళు మనల్ని గౌరవించరు సార్. హలో సార్, మార్కెట్కు వెళ్ళడానికి 4 మనుషుల్ని పంపించమని చెప్పాను. ఇప్పుడే పంపిస్తాను సార్. తొందరగా పంపించవయ్యా. మీరేమంటున్నారు? నేనేమీ అనలేదు. మీరు మీ పని చూసుకోండి, నేను నా పని చూసుకుంటాను. నువ్వు నా జోలికి రాకూడదు. హలో, అయ్య గారిని చూసావా? బుద్ధి లేని వెదవ. వాడికి వాడు ఐపీఎస్ ఉద్యోగం ఇచ్చింది. ఏమున్నాడేంటి? వాడికి తిండి తినడం, సినిమాలు చూడటం తప్ప మరింకేమీ తెలియనట్టుంది. నువ్వు చెప్పావని వాడిని కలవడానికి వచ్చాను. నాకు చేయడం చేతకాక్కాదు. నా కేసు నేనే డీల్ చేసుకుంటాను. ఇలా చూడు, మీ ఐజీ అనుకుంటున్నట్టు ఊరికే నిల్చోబెట్టి సాదా సీదాగా కాల్ చేసే రకాన్నైతే కాదు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ మ్యాడ్ మ్యాడీ 10 దూసుకొస్తే నాకు ఒక్క బుల్లెట్ చాలు. అదే రా మ్యాడీ స్టైల్. దాట్స్ వై ఐఎమ్ నోన్ యాజ్ మ్యాడ్ మ్యాడీ. కాస్త తగ్గవయ్యా బాబు. ఇలాంటి ఐపీఎస్ల వల్లే పోలీస్ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తోంది. ఎనీవే ఐఎమ్ సారీ. నా అవసరం అయితే తోడుంటానుగా. మార్నింగ్ వెరిఫికేషన్లో ఒక విషయం అర్థమైంది. కాకినాడ బీచ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 13 అమ్మాయి మిస్ అయినట్టు తెలిసింది. రెండింటినీ పరిశీలించి చూస్తే ముంబై కేసుకి దీనికి ఏదో సంబంధం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాకినాడ బీచ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ బాలచంద్రకి నేను ఫోన్ చేసి చెప్పాను. అతని ద్వారా క్లూ ఏదైనా దొరకచ్చు. దేశంలో ఫైనాన్స్ ప్రాబ్లం ఎక్కువైపోయి రూపాయి విలువ పడిపోయాక డాలర్తో పని లేకుండా పోయింది. ఇండియన్ కరెన్సీ ఉందా? ఇండియన్ కరెన్సీ? పాకిస్తాన్ నుంచి వచ్చే దొంగ నోట్లు వద్దు, ఒరిజినల్ నోట్లు కావాలి. మీ చెల్లెల గురించి ఏమైనా తెలిసిందా? లేదన్నా, నెంబర్ మాత్రం దొరికింది. అదే, క్రిస్టి అనే పేరున్న వ్యక్తి గురించి నీకు తెలుసా? ఈ పేరేదో పార్నవాడిలా ఉంది. తమాషాలో ఆ పేర్లు ఎవరైనా ఉన్నారా? ఆ పేర్లు చాలా మందికి ఉంటాయి. వాడెవడో ఎలా కనిపెట్టను? అది కాదన్నా, అతని నెంబర్ మాత్రం ఉంది. చెప్పు. 9961100221. ఈ నెంబర్ వాడితే వాడు నాకు బాగా తెలుసు. వేదవ రింగే పోవట్లేదు. ఎవడు వాడు? ఆ రోజు బీచ్లో మిమ్మల్ని కొట్టాడు కదా, ఆ గ్యాంగ్ వాడే. వాడిప్పుడు ఎక్కడ ఉంటాడు? లైట్ హౌస్ దగ్గర ఉండొచ్చేమో.
శాలిని కుటుంబానికి మాకు చాలా అనుబంధం ఉంది. వాళ్ళ నాన్నగారు డిపార్ట్మెంట్ లో హెడ్ కానిస్టేబుల్, పాపం చనిపోయారు. తర్వాత ఇప్పుడు మాకున్న డౌట్ అంతా సాతాన్ సన్ని అనే ఒక క్రిమినల్ మీద మాత్రమే. ఓకే, అతను మాకింకా దొరకలేదు. పోయిన వారమే జైలు నుంచి బయటకు వచ్చాడట. ఏంటి ఆఫెన్స్? కిడ్నాప్, రేప్, మర్డర్. చంపేయాలి, జస్ట్ షూట్ హిమ్. పొలిటికల్ మద్దతు కానీ చట్ట మద్దతు కానీ ఏ మద్దతు కానీ వాళ్ళకి దక్కకుండా చేయాలి. సాతాన్ సన్ని ఎక్కడుంటాడు వాడు? కాటన్ హిల్ కాలనీ, అదే మనకిచ్చిన సంకేతం. కానీ వాడిని పట్టుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఈజీ కాదంటావా? అనో ఈజీగా పట్టుకుంటా. ఇక్కడ సన్నీ ఇల్లు. అక్కడ ఏ సన్నీ? సాతాన్ అని పిలుస్తారు కదా. మీరెవరు? నేను అతని ఫ్రెండ్ అని. ఇంటి వెనక వైపు పచ్చ బిల్డింగ్. అన్నా నిశాల్ అతను మన ఏరియాకి వచ్చాడు. చూసుకుంటే తేడాగా ఉన్నాడు. చూశాను, నేను చూసుకుంటాలే. నువ్వు ఫోన్ పెట్టే. సన్నీ ఇల్లు ఎక్కడ? అదే. అన్నా నీకోసం ఎవరో వస్తున్నారు. ఎవరు? ఎవరో కథనా? నేను చూసుకుంటలే. ఎవర్రా? నా పేరు జాన్. ఏం కావాలి? నాకు మీరు సహాయం చేయాలి. ఏం సహాయం? మీరు నాతో పాటు రావాలి. మొరా రానన్నా. ప్లీజ్ 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 కమ్ విత్ మీ, కమ్ విత్ మీ. Hey, no. Anna. Anna. బాచందా, నేను వీటి తీసుకెళ్ళిపోతాను. ప్రాబ్లం ఏదైనా? ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, నేను ఫోన్ చేస్తాను. కిడ్నాప్లు చేయడం, మర్డర్లు చేయడం, రేపులు చేయడం, చెప్పరా ఈ అమ్మాయి? తెలీదు, నాకు తెలీదు.
నాకు తెలీదు నాకు తెలీదు. చెప్పు. తెలీదు. ఎస్ చెప్పనంటావా? తెలీదా? తెలీదు. అయితే సాతన్ సన్నికి ఏమీ తెలియదన్నమాట. ఈ అమ్మాయి ఎవరో తెలీదా? నాకు తెలీదు. ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. అసలు ఏం జరిగిందో చెప్తాను సార్, ప్లీజ్ సార్. దుబాయ్ పంపించాలని నర్సింగ్ కోర్సు పేరుతో 4 అమ్మాయిలు పిలిపించాం. రైల్వే స్టేషన్ దగ్గర నుంచి నేనే పికప్ చేసుకున్నాను. సన్నీ మీరేనా? ఇక్కడ దగ్గరలోనే ట్రావెల్స్ ఆఫీస్ ఉంది. మమ్మల్ని కాంటాక్ట్ చేసిన వరుణ్ ఎక్కడ? ఆఫీస్ లో ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నా? ఆఫీస్ లో కొంచెం రిపేర్ వర్క్ జరుగుతా ఉంది, అందుకని గెస్ట్ హౌస్ తీసుకెళ్తున్నాను. అక్కడికే వెళ్తున్నాం. ఎందుకు? మీరు అక్కడే స్టే చేయాలి. అక్కడ ఎందుకు స్టే చేయాలి? ఇవాళ నైట్ దుబాయ్ పంపిస్తారని చెప్పారు కదా. అక్కడికి వెళ్ళాక అంత వివరంగా చెప్తానులే. ఎక్కడికి వెళ్ళిన తర్వాత? ముందు కార్ ఆపు. తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు సార్. తెలీదా? ఆ తర్వాత ఆ అమ్మాయిల్ని వాళ్ళ మనసులు తీసుకెళ్లిపోయారు సార్. వాళ్ళ ఎవరు? సురాబు అనూప్ సార్. వాళ్ళు ఎక్కడ ఉంటారు? తెలీదు సచ్. నాకు తెలీదు సార్. తెలీదా? తెలీదు సార్. తెలుసు. ఆ అమ్మాయికి కన్ని పిల్లలను కిడ్నాప్ చేసి విదేశాల్లో ఉన్న పెద్ద పెద్ద సేకులకి పెద్ద రేటుకు అమ్ముతారు సార్. ఈ అమ్మాయి? తెలీదు సార్. తెలీదు. తెలీదు. తెలీదా? తెలీదు సార్. తెలీదు నాకు. వీడి వల్ల నేను వదిలేస్తాను రా సాతాను. ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ ఫ్రీ. మేడి, నువ్వు అసలు ఏం చేసావు? వేలు కట్ చేసావు, తల కిందులుగా వేలాడ తీసావు. మేడి, ఆర్ యూ రియల్ మ్యాడ్? ఇది ముంబై కాదు, ఆంధ్ర. ఎవరెంత నేరం చేసినా కోర్టు చెప్తేనే శిక్ష వేసి తీరాలి. నీ టార్చర్ ఆపు. అన్ని చోట్ల అదే కదా నియమం. మేడి, ఇది నా ఏరియా, ప్లీజ్ స్టాప్ ఇట్ సార్. ఇలాంటి తప్పులు ఇంకెప్పుడు చేయను సార్. ఇక చేయమన్నమాట. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నన్ను వదిలేయండి సార్. చేయవుగా. ఐ నో దట్ యు విల్ నాట్. యు విల్ నాట్. ప్లీజ్ సార్, వద్దు సార్. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ సార్. మేడి, ప్లీజ్, ప్లీజ్ సార్. అసలు ఏం చేస్తున్నావు? ప్లీజ్, నన్ను వదిలేయండి సార్. నాకేం తెలియదు సార్. ప్లీజ్ సార్. మేడి, తప్పు చేయండి సార్. నేను దీనికి అసలు ఒప్పుకోను మేడి. మిస్ అయిన ఒక పిల్ల కోసం ఇంత దౌర్జన్యం చేస్తావా? కనిపించకుండా పోయింది ఎవరో కాదురా, నా కూతురు. వాట్? షీ ఈజ్ మై డాటర్.
Sir. Mali, where are you? Sir, I'll call you later, sir. No. Mundu nee wife tho maatadu. Arthi, Maddie online. Madhava. Arthi? Mana ammai. You relax. Trust me. Mana ammai tho patte vastanu. Naa meedha koopam poledu. Come on, yaar. Arthi. Madhava, are you still angry with me? You relax. I'll call you later. I'll call you back. Okay? Relax. చూపించకూడదురా నిన్ను. అమ్మాయి ఫోర్ స్విచ్ ఆఫ్ అని వస్తుందిరా. ఇప్పుడే కదా మాట్లాడాము. ఆ ఫ్లైట్ టేకాఫ్ అయ్యే సమయం రా ఇది. ఏమన్నావు? అరే ఒక ఫ్లైట్ టేకాఫ్ అయ్యే సౌండ్ వినిపించింది. అంటే ఆ పక్కన ఎయిర్పోర్ట్ ఉందేమో. కరెక్టేనా? చెప్పరా. లేదురా, ఒక ట్రైన్ సౌండ్ కూడా నేను విన్నానురా. నువ్వు ఒకసారి బాగా గుర్తు తెచ్చుకో. మన ఊర్లో ఈ రెండు ఉన్న స్థలం ఏది? రే, గుర్తొచ్చిందిరా, ఆ మూసేసిన కూడా ఉన్నావు. త్వరగా రా. Good morning, morning sir. James. Yes, sir. Yeh wahi hai. Ni tracking ho, hacking ho. It's going on, sir. Yehi? Ardhan kala the. Woka trendu track chese ham. Ah, KP murder case. KP wala case kado. Ni naruguto na the missing girls case gurinche. Amai kamera kanne pe nala gurinche. Sachin aur gurin chalu chinchero mani veda gurin chalu chinchero. Sir, adi. Maatlaadi the chalu. Sir. Woka gantalo pa number lani track chey ale. मुंबई डीसीपी माधव अन्नी विषयालु मनं चेप्पाले विदिन ए टाइम अन्नी मनं अंदिवाले इदि रिक्वेस्ट कादु इदि एन ऑर्डर यस सर ए नडवंडे नडवंडे ए एक्कंडे अदग एक्कंडे एक्कंडे मोबाइल चूड़ त्वर अलगे कर्ग
లోపలెవరూ ఉన్నట్టు అనిపించట్లేదే. సైబర్ సెల్ టవర్ ప్రకారం బిఎస్ఎన్ఎల్ 3 ఇది రైల్వే స్టేషన్ పక్కనే ఉంది. గంట క్రితం ఒక మొబైల్కి సిగ్నల్ పోయిందని అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు ఇక్కడే ఉన్నట్టు నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది. నువ్వు ఇక్కడే ఉండు. బీ కేర్ఫుల్. ఈ అమ్మాయి మీకు తెలుసా? ఏంటండి అలా అడుగుతారు? తన మా చెల్లెలు తన కోసం ఇక్కడికి వచ్చాం. వాట్? ఇది మా చెల్లెలు శాలిని. రియల్లీ? సార్ నో. మనో మీరేంటా ఇక్కడ? శాలిని నుంచి ఒక ఫోన్ వచ్చింది, మధ్యలో కట్ అయింది, తను వెతుక్కుంటేనే ఇక్కడికి వచ్చాం. ఒక డౌట్తోనే వచ్చాం సార్. వీళ్ళు శాలిని వాళ్ళ అన్నయ్యలు. ట్యాంకర్ లారీల గురించి బాగా తెలిసిన వాళ్ళు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు మూలమూలలో బాగా తెలిసిన వాళ్ళు సార్. వీళ్ళని మీరు తీసుకువెళ్లారంటే ఇన్వెస్టిగేషన్కి మీకు చాలా హెల్ప్ అవుతుందని నాకు అనిపిస్తోంది. ఇలా చూడు, మనో వాళ్ళమ్మ ఒంటరిగా ఉంది, నువ్వు నా త్వర. కలికాలం ఇంతకంటే ఏం చెప్పను. బాలచందర్ గారు ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నారు. ముంబైలో కూడా ఇలాంటి సంఘటన జరిగిందట. ఆ కేసుని విచారణ చేయడానికి ముంబై నుండి డీసీపీ మాధవ్ వచ్చారట. అమ్మాయికి ఏమేంటో తెలియట్లేదు. అమ్మాయికి ఏం జరగదు. బాధపడకమ్మా, మన చేతుల్లో ఏముంది? మీ తాతయ్య నిన్ను ఎన్నో సార్లు తిట్టుంటాడు. కావాలని తిట్టలేదమ్మా, నా మనవరాలకి ఏమి జరగకూడదని అలా తిట్టానంతే. అన్నీ నీ మంచి కోసమేగా. తాతయ్య పిల్లలు అడగగానే ముందు వెనక చూడకుండా కాస్ట్లీ వస్తువులు కొనిచ్చే తల్లిదండ్రులు ఉన్నంత వరకు ఇలాంటి జరగకూడదని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఈ ఫోన్ వల్లే కదా ఇలాంటి సంఘటన జరిగింది. అమ్మాయి, ఇలాంటి ఫోన్స్ లేని రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు ప్రేమలు ఉండేవి, బంధాలు ఉండేవి. ఇప్పుడేమో అంతా డబ్బేనమ్మా. మాలాంటి వయసు అయిపోయినోళ్ళు ఇంటి బయట చెట్టులా ఉన్నా కూడా మీకు నీడలా తోడుగా ఉండడానికే, ఎల్లప్పుడూ మీ రక్షణ కోసమే. ఈ తరం వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. అందుకనే మాలాంటి వాళ్లను వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నారు. తాతయ్య నన్ను క్షమించండి. తెలియక నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. చాలా సార్లు అలాంటిది ఏమి లేదమ్మా. భగవంతుడా, అందరినీ కాపాడు భగవంతుడా. తన సంతోషం కోసం ఇచ్చాను కానీ ఇలా ఇలా జరుగుతుందని అనుకోలేదు కదా.
ఇందులో నీ తప్పే లేదులే. ఆనందన్, ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ దొరికింది. ఏంటది? రెండు మొబైల్స్ ట్రేస్ చేసినప్పటికీ ఒక దాంట్లో సిగ్నల్ దొరకలేదు. ఆ సిమ్ నాకు గోడౌన్లో దొరికింది. మేబీ ఇంకో మొబైల్ కి ఎంసీ రోడ్ లోని 6 టవర్ల నుంచి సిగ్నల్స్ వెళ్తున్నట్టు కనిపెట్టాం. దట్ మీన్స్ ఒకవేళ ఎన్హెచ్ రోడ్ కాకపోతే ఆ చుట్టుపక్కల ఏదైనా చెక్ పోస్ట్ ద్వారా తమిళనాడుకు తరలించాలన్నది వాళ్ళ ప్లాన్. ఓకే, తెంకాసి నుంచి 100-110 కిలోమీటర్ల దూరంలో, అంటే 1-2 గంటల్లో తూత్తుకుడి వెళ్ళచ్చు. తూత్తుకుడి? తూత్తుకుడి నుంచి 20-30 నాటికల్ మైళ్ల దూరంలో ఇంటర్నేషనల్ వాటర్ లైన్ ఉంది. హిందూ మహాసముద్రంలోని ఇంటర్నేషనల్ షిప్ ఛానల్ కి వీళ్ళని తరలిస్తారు. ఇంటర్నేషనల్ బోర్డర్ లో వెయిట్ చేస్తున్న షిప్పులోకి కంటైనర్ ద్వారా వీళ్ళని పంపిస్తారు. తరువాత వాళ్ళు మన దేశానికి ఇక తిరిగి రాలేరు. సో ఏదైనా చెయ్యాలనుకుంటే షిప్ బయలుదేరడానికి ముందే నువ్వు చేసి తీరాలి. యా, యు ఆర్ రైట్. గుడ్ లక్ మేడీ. ఆ ముంబై పిల్ల ఎంత పలికింది? $5,00,000 డీల్ పూర్తయింది. సుమారు 2 కోట్ల రూపాయలు ఫాస్ట్గా పంపించేయి. ఓకే, ఎందుకింత తొందరపడుతున్నావు? లేత పిల్లల దగ్గర పడుకుంటే యవ్వనం ఉరకలేస్తుందట. ఆ నమ్మకమే నిన్ను నన్ను ఈ వ్యాపారంలో తిరుగులేని వాళ్ళం చేసింది. కస్టమర్ మనసు మారే లోపల ఈ డీల్ ఫినిష్ అవ్వాలి. ఓకే, అతనెక్కడ? సురాబ్ ఉండాల్సిన చోటు ఉన్నాడు. ముంబై పిల్లని సాధ్యమైనంత త్వరలో ఇండియన్ పోర్ట్ నుంచి తరలించాలి. ఓకే. అందరూ దిగండి. అక్కడ నీళ్ళు ఉన్నాయి, త్వరగా ఎవడా. దాన్ని పట్టుకో. ఆగు, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావే? దీనికంతా సీక్రెట్ ప్లేస్ ఉండాలిగా. ఆగవే. ఇదేనా నీ 6 అడుగుల మగతనం? మా కోసం ఆశగా ఎదురు చూసే మా కుటుంబాలు మేము చాలా డబ్బు సంపాదిస్తామని మమ్మల్ని దుబాయ్కి పంపారు. దానికి నన్నేం చేయమంటావు? రా, ఇంకెంతో దూరం లేదు. రా, నేను చెప్పేదంతా వాళ్ళ గురించి. రా, ముందుకు రా. రా, నీకు తెలుసా, నీలాంటి ఒక మృగం
జీవితాల్ని నాశనం చేస్తాయని నాలాంటి ప్రతి అమ్మాయికి ఉంటుంది. కనీసం వాళ్ళైనా నీలాంటి వాడి భయం లేకుండా ఒక్క రాత్రిని ప్రశాంతంగా ఉంటారు. ఇవ్వరా చాయ బిస్కెట్ కావాలా? మౌనమే విషాదమా వేదనలే ఎదని కాల్చిపోగా కాలమే అగేనా మండే గుండకి వాదన రావేలా చిట్టి తల్లి పాల వెళ్ళి వెలిపెట్టు అందాల వీసాలు పంచివు అది నే కొరు దివ్య ప్రేమ స్వప్నము మౌనమే విషాదమా వేదనలే ఎదని కాల్చిపోగా సిరి వెన్నెలి మెరిసి చూడు సెల ఏటి చిరుగాలి చల్లనై నీ నీలి కన్నుళ్ళు వాగితం వేదనతో మేము గెలిచేను సాధనతో నీవు ఆడేవు అమ్మా నాన్నతో నీవు వెలిగేటి మా ఇంటి దీపం ఉరిపాల మా కంటి రూపం నా ఎదలో ఉయ్యాలుగే ఆ యోగం తీయగా ముద్దులిచ్చే నా తల్లి చిరునవ్వు నా ఎదనే తాకే వెళ్ళునా మౌనమే విషాదమా వేదనలే ఎదని కాల్చిపోగా కొండ మీద నుంచి దూకేశారంట, తర్వాత నీకు ఫోన్ చేసి చెప్తాలే. ఎందుకో తెలియలేదు. ఏంటి ఏమైంది? ఏమో తెలియదండి, ఒక అబ్బాయి అమ్మాయి సూసైడ్ చేసుకున్నారంట, తర్వాత ఫోన్ చేస్తాలే. నో సార్, మీరు ఏం చేస్తున్నారు సార్? షూర్ సార్, సార్ గురించి ఇంటెలిజెన్స్ ఎస్పీ చెప్పారు.
మెర్సీ. థ్యాంక్ యూ సార్. బాలచందర్, ఇక్కడ ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. తన పేరు మెర్సీ. తిరుపతి నుంచి హైదరాబాద్ మీదుగా దుబాయ్ వెళ్లాలనుకుని కనిపించకుండా పోయిన అమ్మాయిల్లో ఈ అమ్మాయి ఒకతే. తెలుసు, ఆ రోజు హిట్ అండ్ రన్ కేసులో తనకు తోడుగా వచ్చిందే ఆ అమ్మాయి సార్. తనకింకా బ్లీడింగ్ అవుతూనే ఉంది. దట్ మీన్స్ ఆ అమ్మాయి చనిపోయి కొద్దిసేపు అయి ఉంటుంది. వన్ థింగ్ ఐఎమ్ ష్యూర్, వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉండుంటారు. ఎస్, యు ఆర్ రైట్. ఒక్క కంటైనర్ కూడా ప్రాపర్ చెకింగ్ లేకుండా వదిలిపెట్టడానికి అవకాశమే లేదు. ఇదంతా మీరే చూసుకోవాలి. ఏదైనా చేయడానికి నేను రెడీ. ఓకే, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను సార్. బాయ్. నేను వెళ్తాను. ఎక్కడికి? సాతాను పట్టికి. సాతాను పట్టిక ఎందుకు? మీ దృష్టిలో ఇది గర్ల్ మిస్సింగ్ కేసే. మీకు ఇది అన్ని కేసుల్లాగా మామూలు కేసే, కానీ మాకు ఇది మాకు చాలా ముఖ్యమైనది. మా చెల్లెల జీవితం. మా చెల్లెలు దొరకకపోయినా మీరేం పెద్దగా బాధపడరు కదా సార్. తన్ని మేము వెతుక్కుంటాం. నేనెంత బాధపడుతూ ఈ కేసుని అన్వేషిస్తున్నానో మీకు తెలుసా? వెళ్ళండి, వెళ్ళి కనబడండి రా. మీరిద్దరూ నా కళ్ళ ముందు నిలబడకూడదు. వెళ్ళండి రా. రే 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 సురబ్. బోలో భాయ్. సముద్రపు ఒడ్డున ఉన్న మన వాడకి లంగరేసి 2 రోజులయ్యింది. రేపటిలోగా కంటైనర్ పంపించలేదంటే పార్టీ చేయి జారిపోతుంది. నాకు తెలిసిన ఒక ఫారెస్ట్ రూట్ ఉంది, చాలా సేఫ్. ఆ రూట్ లో వచ్చామంటారా? ముంబై పిల్లను తప్ప మిగతా పిల్లల్ని సెల్వాన్ని డీల్ చేయమని చెప్పు. మీరు చెప్పినట్టే చేస్తాను. ఎవరో మనల్ని ట్రాప్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. రిలాక్స్ గా ఉండరా, టేక్ ఇట్ ఈజీ మై బాయ్, టేక్ ఇట్ ఈజీ. ఇలాంటి పరిస్థితుల్ని మనం ఎన్ని ఎదుర్కొనుంటాం. ఇదొక లెక్క. నేను అనుకున్నది జరిగి తీరుతుంది, జరిగి తీరాలి. అమ్మని అన్నని చూడాలనుంది. మేడీ. నందన్. వేర్ ఆర్ యూ? శ్రీశైలం. తూతుకుడిలో ట్రావెల్స్ నడుపుతున్న సెల్వం గురించి కొన్ని విషయాలు తెలిసాయి. ఓకే. అతనికి సొంతంగా కంటైనర్ యార్డ్ ఉంది. అమ్మాయిల్ని తరలిస్తుండగా అతని కంటైనర్ ను పట్టుకున్నందుకు తిరునల్వేలిలో అతని మీద కేసు ఉంది. ఓకే, తర్వాత? ఆ రోజు చెప్పాను కదా సాతాను పట్టి, అది అతని ఏరియా. వాడు చాలా పవర్ఫుల్. పోలీసుల్ని పొలిటీషియన్స్ ని వాడి గుప్పెట్లో పెట్టుకున్న మహామేధావి. ఇంకో విషయం, తిరునల్వేలి ఎస్పీ పన్నీర్ సెల్వం నా ఫ్రెండ్. కావాలంటే నువ్వు ఇప్పుడేం వద్దు, అవసరమైతే నేనే కాల్ చేస్తాను. ఐ విష్ ఐ వాజ్ విత్ యూ. ఎనీవే, టేక్ కేర్ మేడీ. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కూర్చున్నావంటే ఇంకో డోస్ ఇంజక్షన్ ఇవ్వు, లేకపోతే మాట అనరో. Thank you.
మా నైనాని చూడరా. ఎన్నా సార్ ఎన్నా ఇది? మీ ఇన్స్పెక్టర్ ఆనంద్ కిట్ట చెప్పినావు కదా, నీ పెద్ద కూతురికి కళ్యాణం కూడా ఫిక్స్ పండి వచ్చామే, ఇంత మాదిరి టైంలో ఎందుకు సార్ సండాగిండా? మీ గురించి చెప్తే ప్రమోషన్ వచ్చింది అనుకున్నాను సార్. రే నా ఎరన్నంచ సెల్వండా సెల్వం, నాని ఇంట్లో ఉన్న అమ్మని అమ్ముతా, తంగచ్చిని అమ్ముతా, కన్ని పెన్గన్ కూడా అమ్ముతా. డే అది అన్నోడ బిజినెస్ రా, ఇదంతా పురించకమే ఎందుకు రా? నైనా ఫోన్ డీల్ పన్నురా. నైనా నా వల్ల కాదు, ఇది పెరియాక. సొల్లండి జరినా మేడం. సురాబ్ త్వరలోనే మీ దగ్గరకు వస్తాడు. సరే మేడం. వాడు తీసుకొచ్చే అమ్మాయిలని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, అర్థమైందా? అదేంటమ్మా అంద మాదిరి డౌట్? శీఘ్రమే అమ్మి పోడ్చాలి అంతేదానే. అమ్మా ఆ బాంబే పన్ను లోడ్ చేయడానికి ఏర్పాట్లు అయిపోయినాయి, ఆంధ్ర పన్ను కూడా సుమారు ఎల్లా రెడీ అయిపోయింది, త్వరలోనే అంతా పూర్తి చేయాలి. సరేమ్మా. రే ఎక్కడ్రా పోకిరి పోలీసు? వందాచి ఫైటింగ్ పన్నీయాచి తమ్ముళ్ళని కొట్టాచి ఇనిమే మనమంతా నోట్లో వెరలు వెచ్చి చప్పరించాలా. వెలియూరు కబోది ఖతర్నాకాలు ఎంగ ఊరు వంది ఎన్నాల్ని అడిచి పేనాలతో పోయి పుడుతువా? నడకపారు, ఏమీ స్టైలుడా? Thank you.
ఏమిటి పాకరా? ఈ అమ్మాయి తెలియమా? எனக்குமே தெரியாது சார். அந்த அம்மாய் எனக்கும் தெரியாது சார். என்ன விட்டுரு சார், என்ன விட்டுடுங்க சார். நல்ல வதலையா விட்டுடுங்க. எமி செப்பினா சேஸ்தா? ఈ అమ్మాయి తెలియమా? తెలియదు సార్. తెలియం తెలుసు తెలుసు సార్. ఈ అమ్మాయి ఎంగే ఇరుకు? ఎంద పొన్ను జరినా మేడం దగ్గర ఉంది. జరినా మేడం యారే? గయస్ కన్నా సొల్లుతాడు. జరినా గిల్లెతుంది. గయస్ కన్నా? జరినాకు ఫోన్ చేయి. చెప్పు సెల్వం. నా సొన్న కస్టమర్ రెడీ. నమ్మ ఫ్రెండ్ మీ ఊరు ఆలు బెంగళూరు. చిన్న పొన్ను కావాలని చెల్లాడు. నేను అంద ఆంధ్ర పొన్నుని చూపించాను. అతనికి బాగా పరిచయం ఉన్నా? మరి 10 వర్షం పళకం. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు సరేలే. నాకు డబ్బే ముఖ్యం. డబ్బు ఉందా అతని దగ్గర? 10 లాక్స్. నో బార్గెనింగ్. డబ్బిచ్చి ఆ తర్వాత అమ్మాయిని తీసుకువెళ్ళమను. సార్ 10 లక్షమా? ఓకే మేడం. అప్పు సార్ పణం? నీ గుడిపే. నాడా? ఎందుకు సార్? నువ్వే ఇచ్చేది. ఎక్కడే పణం? సంచులో కట్టి పుడ్చాడు. నా మూమెంట్స్ ఒక్కొక్కటి ఈ ఫోన్ లో చూసి తెలుసుకోండి. సెల్ఫోన్ అతి తెలివిగా ప్రవర్తిస్తే వీళ్ళిద్దరిని కాల్చి పారేక్కర్లేదు. మాకు కాల్చడం ఏం తెలీదు. కాంపిటీషన్ అవసరం లేదు. జీవితంలో ఒక్కొక్క సందర్భంలో ఏమైనా చేయొచ్చు. అవును సార్, ఉపయోగించడం ఎలాగో తెలియని ఆయుధం కంటే తెలిసిన ఆయుధమే చాలా బెటర్. ఈజీగా ఎసేయచ్చు. బండి మూవ్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆకూడదు. వెళ్తూనే ఉండాలి. ఎవడైనా ఓవర్ చేస్తే మొత్తాన్ని తగలబెట్టారు. வணக்கம். வணக்கம் சார். வாங்க. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? చక్కదాగిదే. నిన్ను చూస్తుంటే బెంగళూరు మనిషిలా లేవే. ఆంధ్రావాడైతే దుమ్ము రేపుతాడు. అమ్మే మన ఫ్రెండ్. ఓకే ఓకే. డబ్బు సురా. నేను ఆ పిల్లను చూడాలి. ఏ, డబ్బు చేసావు కదా, ఇంకా చూడటం ఏమిటి? ఇక ఎంజాయ్.
నిన్ను పాడు చేయడానికి రాలేదు, మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను. ఆమె పోలీస్ ఆఫీసర్. నిజమా? ప్రామిస్? నిజమే. మీ అన్నయ్య మను కార్తీక్ నాతోనే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ? వన్ సెకండ్ అమ్మా. మను, మను సార్ కమియా. ఓకే వన్ సెకండ్, వన్ సెకండ్. మను అన్నయ్య? చాలు చాలు అమ్మా, నువ్వేం భయపడకు. మను అన్నయ్య నువ్వేం భయపడకరా, వస్తాం. ఎందుకో నా మనసు చెప్తోంది సంథింగ్ ఇస్ రాంగ్. గో అండ్ చెక్ ఇట్ అవుట్. అమ్మా అమ్మా అమ్మా, డేంజర్ పోలీస్ అమ్మా, డేంజర్ పోలీస్. బుల్షిట్. సురా! పట్టుకోండి వాడిని. Mono, take her! Hey! Shoot him! ఈ అమ్మాయి తెలుసా? Do you know this girl? She is my daughter. Do you know this girl? Telida. Sure. You don't know her? Sure. Hey, ir champa sar ra. Next is you. Next is you. I kill people. I kill people. ఈ అమ్మాయి ఎక్కడ? You know, yamma ekkada? Tell me please, please. Yamma ekkada? Kayas kanna, kayas. Ekkada? Port lo. Port ekkada? Warehouse number 5. Ha? Warehouse number 5. Nijamega? Promise? When I say goodbye to people, I mean it. Don't force me to come back. Okay. Mad, Maddie.
కైస్ కన్నా, వేర్ ఇస్ మై డాటర్? నా కూతురు ఎక్కడ? అదుదులే, లెట్స్ ప్లే ఏ గేమ్. మనం ఒక ఆట ఆడుకుందాం. ఏంటి? నేను వచ్చింది నా కూతురుని తీసుకువెళ్ళడానికి. నా కూతురు ఎక్కడ? వచ్చావు, నువ్వు వస్తావని నాకు తెలుసు. మగర్ పచాస్ పచాస్, 50-50. వస్తుంది రాదు, వస్తుంది రాదు. నాకులాగే నేను ఆడో మగో నాకు తెలియదు. నువ్వు దెబ్బతీసావు నీ వల్లే. ఏమీ గుర్తులేదా? నేను కయస్ కన్నా. యాదారా? మిర్చి గల్లీ కయస్ కన్నా యాదారా? తేరా సాల్ కి లడ్కీ యాదయ్యా, యాదయ్యా. నా అంగాన్ని చీల్చి నా బతుకుని బజారు పాలు చేసిన దగ్గర నుంచి నేను ఎదురు చూస్తున్నాను. గడిచిన 8 నుంచి నీ కూతురికి 13 ఎప్పుడొస్తాయా అని ఆ రోజు నుంచి ఎదురు చూస్తున్నాను. నా మగతనం పోయిన ఈ ఆడంగోడి బలం చూసావా? నేను అనుభవించిన వేదన్ని బాధని ఇప్పుడు నీ మొహంలో చూస్తున్నప్పుడు ఏ కైండ్ ఆఫ్ సైకిక్ ప్లెజర్ యు డామేజ్. వేడి 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 13 వయసు. డాటర్ ఆఫ్ మండే సూర్యుడు మాధవ, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, ద బ్రూటల్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. కట్ కట్ డిషో. వేర్ ఇస్ మై డాటర్? యూ Hey, come on, slap me. Hit me. లేదు మేడీ, నువ్వు నన్ను ఏవీ చెయ్యలేవు. నీ కూతురు ఎక్కడుందో తెలిసిన ఒకే ఒక వ్యక్తిని నేను మాత్రమే. థ్యాంక్ యూ గాడ్. ప్లీజ్ నా కూతురు వదిలే. నీ కూతురు, యువర్ డాటర్, వాట్ ఏ స్వీట్ చైల్డ్. నా దగ్గర విషయం లేకపోవడం వల్ల నేను తనని అమ్మేశాను. ఐ సోల్డ్ హర్. నో, yes, please. ఆఖరి సరిగా అడుగుతున్నాను, వేర్ ఇస్ మై డాటర్? నా కూతురు ఎక్కడ? రిలాక్స్, రిలాక్స్. నీ కూతురు ఈరోజు రాత్రి ఎవడో ఒక ముసలాడి చేతుల్లో మంచం మీద మల్లె పువ్వులు వాడిపోయినట్టు వాడిపోబోతోంది. చెప్తున్నా కొడక, ఇప్పుడు దాకా నేరడుగుతూ ఉంటే నువ్వు కొట్టావురా, ఇక నేను కొడతాను, నువ్వు చెప్పు. కొంచెరా కొడక, మేరా బేటికా హే బాల్. నేను చెప్పను, కన్ను పిల్లలకి వెల కట్టి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నా నీలాంటి నరరూప రాక్షసులకి, సైకోలకి ఈ సమాజం వేసే శిక్షరా ఇది? ఓహ్,
ఇది నా కూతురు కోసమే కాదురా, ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్న నీలాంటి వాళ్ళకి. సమాజాన్ని రక్షించే ఒక్కొక్క పోలీస్ చేసే కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాను. నా కూతురు ఎక్కడ? అడుక్కో అడుక్కో నే చెప్పనగా మ్యాడ్ మ్యాడీ. Yes, I'm Mad Maddie, the brutal encounter specialist. बताओ मेरी बेटी किधर है? लेदु ले लेदु नेनु चप्पनु पोई कनिपेट्टु. ఎక్కడ్రా నా కూతురు? మ్యాడ్, ఎన్నిసార్లు కొడతావు? I'll kill you. నా కూతురు ఎక్కడ? Where is my daughter? గోలీ మార్ బేచే మే. పో, నీ కూతుర్ని నువ్వే వెళ్ళి వెతుకో. వెళ్ళు మార్ మార్ గోలీ. చుట్టూ కంటైనర్స్ ఉన్నాయి. Thank you.
I got my daughter back. నా బంగారు తల్లి నాకు దక్కింది. ఈ దుస్థితి ఏ తల్లి తండ్రికి రాకూడదు. Let it be an inspiration to any police officers. నీతి నిజాయితీలతో పనిచేసే ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్కి ప్రేరణ కావాలి. And let this mad Mary continue the verdict of Karma Yodha. Yeah.